హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా ఓమ్లీ క్రియేషన్స్. నేను మీ గౌరీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బేసిక్ కేక్ అండి. చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఉండే ఒక కేక్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో హాఫ్ కప్ షుగర్ని వేసుకోండి. ఒకవేళ మీరు షుగర్ పౌడర్ని తీసుకుంటే ఫుల్గా 1 కప్ వేసుకోండి. ఈ హాఫ్ కప్ షుగర్నే గ్రైండ్ చేసుకుంటే 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ వస్తుందండి. తర్వాత నేను మెల్టెడ్ బటర్ని 1/2 కప్ వేసుకుంటున్నాను. నేను మెల్ట్ చేసుకున్నానండి మెజర్మెంట్ కోసం. నెక్స్ట్ మనం 3 ఎగ్స్ తీసుకుంటున్నామండి. చూడండి, నేను ఆల్రెడీ బౌల్లో ఎగ్ని బ్రేక్ చేసి వేసుకున్నాను. సో నేను ఆ 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం వేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే ఎలక్ట్రిక్ బీటర్ ఉందండి. నేను మీడియంలో పెట్టుకొని బీట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే మీరు విస్కర్తో కానీ, లేదా విస్కర్ కూడా లేని వాళ్ళు ఫోర్క్తో కానీ బీట్ చేసుకోవచ్చండి. బట్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసుకుంటే. అదే ఎలక్ట్రిక్ బీటర్ అయితే 5 to 6 మినిట్స్లో క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో నేనైతే ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మీరు సేమ్ ప్రాసెస్లో ఎగ్లెస్ కేక్ని కూడా చేసుకోవచ్చు అండి. 3 ఎగ్స్ బదులు మీరు 1 కప్ ఆఫ్ కర్డ్ని పెరుగుని వేసుకొని ఎగ్లెస్ కేక్ని కూడా చేసుకోవచ్చు. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. నేనైతే ఈరోజు ఎగ్ వేసుకొని చేసుకుంటున్నాను. సో నాకు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసిందండి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఒక జాలీని పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్పాచ్యులాతో స్లోగా కలుపుకుంటూ ఉంటే ఆ పిండంతా సీవ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా సీవ్ చేసుకొని వేసుకోవాలండి. డైరెక్ట్గా వేసుకుంటే క్లాట్స్గా ముద్దలు ముద్దలుగా ఉంటుంది, అందుకనే సీవ్ చేసుకుంటారు. చూసారుగా, ఇలా పిండిని మొత్తం సీవ్ చేసేసుకొని, ఇలా సీవ్ చేసుకున్నాక గడ్డలు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలుపుకోండి. అప్పుడే మనకి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఒక రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయాలి. దీన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఇలా కలుపుకుంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. సో కలుపుకునే విధానంలోనే మన కేక్ ఫ్లఫీనెస్ డిపెండ్ అయి ఉంటుందండి. సో అందుకని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకుంటే మన కేక్ చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలిపేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అలా ఫోల్డెడ్ అయ్యేలా అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని కేక్ బౌల్లో వేసుకోవడం కోసం మనం కేక్ గిన్నెని రెడీ చేసుకుందాం. ఇది మా మమ్మీ దగ్గర తెచ్చుకున్నానండి. ఇది చాలా ఓల్డ్ మోడల్. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన కేక్ మౌల్స్ ఇవి, మధ్యలో హోల్ ఉంటుంది. సో ఇందులో చేద్దాం ఈసారి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఆయిల్ అప్లై చేసుకున్నానండి నేను కేక్ బౌల్ అంతా. నెక్స్ట్ కొంచెం మైదా వేసుకొని మొత్తం గిన్నె అంతా డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి కేక్ బేక్ అయిన తర్వాత మనము ఫ్లిప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. అందుకని చెప్పే మనం పిండిని డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఆ కేక్ మౌల్డ్లో వేసుకుంటున్నానండి. నేను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెమ్మదిగా వేసేసుకొని 1-3 టైమ్స్ కిందకి ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడు అందులో ఏమైనా బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. సో అలా అందుకని చెప్పి 1-3 టైమ్స్ కిందకి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాక దాని క్యాప్ పెట్టేసుకోవాలండి. క్యాప్ పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ గిన్నెకి చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న గిన్నె ఇచ్చాడండి. అందులో ఇసుక వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం 1 few minutes ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎందుకంటే మధ్యలో హోల్ ఉంది కదా, ఫ్లేమ్ వస్తుంది. సో కేక్ గిన్నెకి కూడా హోల్ ఉంది కాబట్టి ఫ్లేమ్ తొందరగానే లోపలికి వెళ్ళి విత్ ఇన్ 15 మినిట్స్లో కేక్ బేక్ అయిపోతుందండి. చూడండి, నేనైతే కేక్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తున్నాము. నేను ఒక నైఫ్ పెట్టి చెక్ చేసుకుంటున్నానండి.
చూస్తున్నారుగా ఇలా నైఫ్ గుచ్చేటప్పుడు మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయిందని అర్థం అండి. అలాగే మీరు చెక్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. చూడండి నా కేక్ అయితే బేక్ అయిపోయింది. నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ కూల్ అవడానికి రూమ్ టెంపరేచర్ రావటం కోసం ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 5 మినిట్స్ అండి ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో ఫ్లిప్ చేసుకుంటున్నాను. చూడండి చాలా బాగా వచ్చింది. ఫ్లిప్ చేసుకుంటున్నా రౌండ్ సర్కిల్ లాగా వచ్చింది. చూస్తున్నారు కదా చాలా ఫ్లఫీగా ఉంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మీకు కట్ చేసి చూపిస్తానండి. చూడండి చాలా సాఫ్ట్ అండ్ చాలా స్పాంజీగా వచ్చింది. బేసిక్ కేక్ అండి ఇది. ఈ కేక్ వస్తే మీరు ఏ కేక్ అయినా బర్త్డే కేక్స్ ఏ కేక్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మధ్యలో హోల్ ఉన్న మౌల్ తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. బర్త్డే కేక్స్ అయితే హార్ట్ షేప్ కానీ స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఉన్నే కేక్ మౌల్స్ తీసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఓల్డ్ కేక్ మౌల్ని చూపించడం కోసం ఇది ఈ మౌల్ని తీసుకొని చేశాను. చాలా ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా కేక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే హోమ్ స్టే సేఫ్.